ఇండియా ఇస్ అ టెంపుల్ ఆఫ్ ఎడ్యుకేషన్. భారతదేశం చదువులకు దేవాలయం వంటిది. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కళ ప్రతి ఒక్క విద్యార్థికి ఉంటుంది. మీ కళలను సాకారం చేయడానికి మిస్టర్ కాంపిటేటివ్ ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. వన్స్ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయినాక ఇలాంటి డైవర్సిటీస్ అనేవి గ్రౌండ్ లెవెల్లో అన్నిటితోని డీల్ చేయవలసి ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్, చాలా రకాల మనుషులు వాళ్ళ తాలూకు ఇబ్బందులన్నీ తెలుసుకొని ఎల్లప్పుడూ సేవ చేసే సర్వీసెసే ఈ గవర్నమెంట్ సర్వీసెస్. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్స్ అండ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యూపీఎస్సీ. ఆఫ్టర్ దట్ కమ్స్ ద స్టేట్ సర్వీసెస్. అందులో భాగంగానే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల జాతర అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా ఒక జిల్లా యొక్క పరిపాలనా అధికారం అంతా ఒకరి చేతుల్లోనే పెట్టి ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తూ ఉండే ఉద్యోగాలే గ్రూప్ వన్ ఉద్యోగాలు. తెలంగాణలో 503 గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కేవలం 8 సంవత్సరాల సర్వీస్తోనే ఐఏఎస్ హోదా కూడా పొందే ఉద్యోగాలే ఈ గ్రూప్ వన్ ఉద్యోగాలు. వాటి ప్రిపరేషన్ విధానం ఏంటి, వాటిలో మేము ఏ విధంగా మీకు తోడ్పడగలం అనేది తెలియజేయడానికే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ని క్లియర్ చేయాలి అనుకుంటే మీకు ఒకటి చెప్తాను, ఇవి లైఫ్లో ఎప్పుడూ కూడా రాని పోస్ట్ అండి. ఇన్ని పోస్ట్ ఎప్పటికీ రావు. ఇన్ని నెంబర్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఎప్పుడు మీ లైఫ్లో చూసుండరు. మన జనరేషన్లో అయితే ఇంకా తర్వాత కూడా చూడము. అన్ని వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చాయి. ద ఆపర్చునిటీ ఈస్ దేర్, మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే, వెన్ ఎ స్టూడెంట్ స్టార్ట్ స్టడీ, ఇంట్లో ఒక్క పిల్లోడు చదివేస్తే, ఒక్క పిల్లోడు గట్టిగా చదివితే వాళ్ళ అమ్మా నాన్నల భవిష్యత్తు, అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు, రాబోయే 7 తరాల భవిష్యత్తు కూడా జీవిత కాలానికి మారిపోతుంది అని నేను తెలియజేస్తున్నాను. అంత పవర్ఫుల్ పోస్ట్ ఇది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ని మా సహకారంతో 100% పూర్తి చేసి ఇందులో ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లర్నింగ్. మిస్టర్ కాంపిటేటివ్ నుంచి ఒక ప్రోగ్రామ్తో ముందుకొచ్చా. ఆ ప్రోగ్రామ్ పేరే త్రినేత్ర టీఎస్పిఎస్సి 2022. దీని టార్గెట్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ అనమాట. టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ నుంచి 503 పోస్టులు ఏవైతే వచ్చాయో, 503 పోస్టుల్లో మనం ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్లోకి వెళ్ళేలా ఒక ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేసాం. ఇది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా లభ్యం. ఇందులో 20 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి మీకు లభిస్తాయి. అందరూ టెస్టులు ఇస్తున్నారు కదా, ఇవి టెస్టుల్లో దీనిలో సెపరేట్ ఏముంది, కొత్తగా ఏముందని మీరు అనుకుంటున్నారా? అలా ఏం అనుకోకండి. కంప్లీట్ మీకు ఏవైతే గ్రూప్ వన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 503 పోస్టుల్లో 503 x 50 అంటే పోస్టుకి 50 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కి తీసుకుంటామని చెప్పారు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది. ఆ 500 x 50 చేస్తే మనం 25,000 మెయిన్స్ రాస్తారు. మీ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసి మెయిన్స్ లోపలికి వెళ్ళినట్టయితే అప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా చదవాలని చెప్తున్నారు. అది ఎప్పుడు అంటే, మీకు 1 సంవత్సర కాలం ఉన్నప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఈ 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు మీరు తక్కువ టైంలో చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తక్కువ టైంలో ఎలా చదవాలి, చదివిన దాన్ని ఎలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలనేదే ఈ త్రినేత్ర ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి అనేది ఈ త్రినేత్ర ప్రోగ్రాంలో మీకు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఎవరు కూడా క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వద్దు అనే మేము సజెస్ట్ చేస్తాం. క్లాసుల్లో 2 గంటల్లో చెప్పే ఒక టాపిక్ని మీరు పుస్తకంలో 1/2 గంటలో చదివి నేర్చుకోవచ్చు. సో పుస్తకాలు చదవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పుస్తకంలో చదివేదే ఫాస్ట్గా చదవగలం, తక్కువ టైంలో ఫినిష్ చేయగలం. క్లాసెస్ అనేవి మీకు 1000 వీడియోలో 1500 వీడియోలో ఆన్లైన్ క్లాసులు అయినా, ఆఫ్లైన్లో 2-3 గంటలు ఒక్కొక్క లెక్చర్ ఇచ్చి 10 గంటలు కూర్చోబెట్టినా సరే మీరు ఆ సిలబస్ అనేది పూర్తి చేయలేరు, మీ టైం అనేది వృధా అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని ఫాలో అయ్యి ఈ ఫోకస్ ఏరియాస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎక్కువసార్లు చదవండి. మిగతా వాటికి తక్కువ స్ట్రెస్ చేసి చదవండి. బుక్ చదవడంలో ఈజీగా ఉంటుంది,
తక్కువ టైంలో ఫినిష్ అవుతుంది. ఈ మూడు నాలుగు నెలల్లో మీ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ త్రినేత్ర ప్రోగ్రామ్ అంటే త్రీ కాంపోనెంట్స్, మూడు అంశాలు ఉన్నాయండి ఈ త్రినేత్రలో. ఆ మూడు అంశాలు ఏంటంటో చూద్దాం. ఆ మూడు అంశాలు వచ్చేసి త్రినేత్రకు సంబంధించి, ఫస్ట్ అంశం వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందించడం జరుగుతుంది. అవి అనలైజ్ చేసి యూపీఎస్సికి సంబంధించినవి, ఏపీపీఎస్సికి సంబంధించినవి, తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన పాత ప్రశ్నపత్రాలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ డీకోడ్ చేసి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్ చేసేలా, రిపీటెడ్ క్వశ్చన్స్ని కరెక్ట్ ఆన్సర్ టిక్ మార్క్ చేసేలా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది అన్నమాట. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా మీకు, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు యాప్లో లభ్యమవుతాయి. మన యాప్ మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు త్రినేత్ర అనే ప్రోగ్రామ్ కనిపిస్తుంది, ఆ ప్రోగ్రామ్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ ఏమేమి ఇస్తామంటే, ఫస్ట్ కాంపోనెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, రెండో కాంపోనెంట్ ఫుల్ లెంత్ టెస్ట్లు, మూడో కాంపోనెంట్ వాల్యూ యాడెడ్ నోట్స్, ఈ మూడు మీకు ప్రొవైడ్ చేస్తామన్నమాట. టోటల్ దీని వర్త్ వచ్చేసి నియర్లీ ఒక 10,000 రూపీస్ బయట ఎక్కడైనా కూడా ఛార్జ్ చేస్తున్నారు. మా మోటో వచ్చేసి మీరు తక్కువ టైంలో సిలబస్ అనేది పూర్తి చేయాలి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, రైట్ గైడెన్స్ అనేది మీకు అందాలి. ఆ అందిన గైడెన్స్తో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్ స్థాయికి వెళ్ళి తర్వాత ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి ఏ ఒక్కరు చెప్పరు. మనం దాని మీద ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద 3 అవర్స్ ప్లస్ వీడియో చేయబోతున్నాం. 3 అవర్స్ ప్లస్ వీడియో అంటే నియర్లీ 5 లెక్చర్స్ వస్తాయి. ఎలిమినేట్ చేయాలి అంటే తక్కువ టైంలో మనం నేర్చుకున్నది మనం ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్లో అప్లై చేసిన దాని నుంచి ఆన్సర్ ఎలా రాబట్టాలి, మన దగ్గర ఉన్న తక్కువ డేటా ఉంటుంది, తక్కువ టైంలో కొంత చదవగలం, కొన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తాం, అయినా సరే మనం ఆన్సర్ని ఎలా రాబట్టాలి అనేది ఈ 3 గంటల వీడియో సెషన్లో మీకు తెలియజేస్తాం అన్నమాట. తర్వాత 20 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఈ అన్నింటిని బేస్ చేసుకొని ఈ ఫుల్ లెంత్ టెస్ట్లు అనేవి మీకు రెడీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ 20 ఫుల్ లెంత్ టెస్టుల్లో ఏమేమి మీకు లభ్యం అవుతాయంటే, 12 సబ్జెక్ట్ వైజ్ ఫుల్ లెంత్ టెస్టులు, అంటే 12 సబ్జెక్ట్ పరంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 16 అని చెప్పాం కదా, 16నే జాయిన్ అవ్వాలని ఏం లేదు. టెస్టుల తర్వాత కూడా మీరు రాసుకోవచ్చు, మీకు అనుగుణంగా మీ షెడ్యూల్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది 15 మినిట్స్ ముందు. సో మీకు ఒక ల్యాప్టాప్ యాక్సెస్, ఒక మొబైల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 యాక్సెస్లు ఎవరు ఇవ్వరు, మేము అందిస్తున్నాం మీకు. రెండిట్లో కూడా, ఒక ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అండ్ ఒక మొబైల్లో కానీ, ఈ అన్నింటిలో కూడా మీరు రాసుకోవచ్చు. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో ఆ ప్యాటర్న్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ ప్యాటర్న్ మీద బేస్ చేసుకుని 12 టెస్టులు అందచేయడం జరుగుతుంది. క్వాలిటీ మీద 2 టెస్టులు, క్వాలిటీ పెద్ద ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి 2 టెస్టులు పెట్టడం జరిగింది. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక టెస్ట్, ఎన్వైర్న్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఒక టెస్ట్, జియోగ్రఫీ ఆఫ్ వరల్డ్ ఇండియా అండ్ తెలంగాణ ఒక టెస్ట్, హిస్టరీ ఆఫ్ కల్చర్ అండ్ ఇండియా ఒక టెస్ట్, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఒక టెస్ట్, కరెంట్ అఫేర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక టెస్ట్, సొసైటీ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టెస్ట్, కరెంట్ అఫేర్స్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఒక టెస్ట్. మిగతావి 8 గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ ఈ సెట్ ఆఫ్ టెస్ట్ అన్ని కూడా, సెట్ ఆఫ్ టెస్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్లస్ 3 అవర్స్ వీడియో లెక్చర్స్ ఆన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అండ్ వాల్యూ యాడెడ్ నోట్స్, ఇవన్నీ కలిపి మీకు 1999కి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఏదైతే ఉందో 1999కి అందిస్తున్నామో అది ఫస్ట్ 100 అడ్మిషన్స్కి మాత్రమే అది అవైలబుల్ ఉంటుంది. మీరు రిజిస్టర్ చేసుకొని అడ్మిషన్ పొందాలి అంటే 9063013089 ఈ నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఈ 3 కాంపోనెంట్స్, మీకు ఆల్రెడీ టెస్ట్లన్నీ డిస్కస్ చేశాను, 20 ఫుల్ లెంత్ టెస్ట్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ అండ్ స్టాండర్డ్ బుక్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసాం, ఫుల్ లెంత్ టెస్ట్లు చూసాం, త్రినేత్రాలో మూడో కాన్సెప్ట్ చూద్దాం, వాల్యూ యాడెడ్ నోట్స్. వాల్యూ యాడెడ్ నోట్స్ అంటే ఏంటి, అంటే ఏంటంటే ఈ వాల్యూ యాడెడ్ నోట్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మొత్తం 395 ఆర్టికల్స్ ఉంటాయి, వాటిలో మీకు కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి. అది ఎగ్జామినర్ దృష్టిలో, ఎవరైతే పేపర్ తయారు చేస్తారో వాళ్ళ దృష్టిలో కూడా ఇంపార్టెంట్. తర్వాత వివిధ ఎగ్జామ్స్లో వచ్చినాయో అవన్నీ ఆర్టికల్స్ని మీకు కంపైల్ చేసి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి, తర్వాత బడ్జెట్ ఎకనామిక్ సర్వే, తర్వాత డిఫరెంట్ జియోగ్రఫీకి సంబంధించిన డిఫరెంట్ మ్యాప్స్, రివర్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ రివిజన్ టేబుల్స్ ఉంటాయి, ఎవరు ఏం కనిపెట్టారు, ఇండస్ వ్యాలీలో ఏమేమి దొరికినాయి ఆ టేబుల్, ఇలా డిఫరెంట్ టేబుల్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. విటమిన్స్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ వాటి మీద కూడా ఒక మ్యాపింగ్ ఉంటుంది, మ్యాపింగ్స్ అన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్, శాటిలైట్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్, ఎన్వైరన్మెంటల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లిస్ట్ కూడా. తర్వాత ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మీకు మ్యాపింగ్లో చెప్పడం జరుగుతుంది. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ యొక్క సమ్మరీ ఇవ్వడం జరుగుతుంది, ఇండియా ఇయర్ బుక్ సమ్మరీ, యోజన కురుక్షేత్ర పిఐబి సమ్మరీలు, గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు లభ్యమవుతాయి. దిస్ ఈజ్ త్రినేత్ర ప్రోగ్రామ్. దీని ద్వారా మీరు ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి షార్ట్ టైంలో సిలబస్ కవర్ చేసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఎగ్జామ్లో ఉత్తీర్ణత పొందేలా ఇది డిజైన్ చేయబడ్డది అన్నమాట. మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్తాం. ఏంటి త్రినేత్ర ఏం ఆఫర్ చేస్తుందంటే, టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అన్నమాట. ఆల్ దట్ అన్ ఆస్పిరెంట్ నీడ్స్, ఒక ఆస్పిరెంట్కి ఏమేం కావాలో అన్నీ కూడా త్రినేత్ర అనేది అందిస్తుంది. ఏంటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతాయి. కరెంట్ అఫైర్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. తర్వాత సెలెక్టెడ్ ఆఫీసర్స్, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో సెలెక్టెడ్ ఆఫీసర్స్ చేత గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళ చేత పేపర్స్ కూడా, క్వశ్చన్ పేపర్స్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. రివిజన్ టెస్ట్ ఉన్నాయి. తర్వాత టిప్స్ అండ్ ట్రిక్స్, ఎలిమినేషన్ టెక్నిక్స్ అవి చెప్పాం కదా, అవి ఎవరు చెప్పరు, ఏ కోచింగ్ వాళ్ళు చెప్పరు, దాన్ని మేము మీకు రివీల్ చేస్తాం. అవి యూజ్ చేసుకొని మేము ఎలా క్లియర్ చేసాము దాని ద్వారా మీకు తెలియజేస్తాం. వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్, డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎలిమినేషన్ టెక్నిక్స్ చెప్తాం. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి అనలైజ్ చేసి ఏవైతే ఇంపార్టెంటో అవి మీకు అందిస్తాం అన్నమాట. సో ఇది త్రినేత్ర ప్రోగ్రామ్. దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నాకు చాలా నచ్చిన కొటేషన్ అన్నమాట, ఇది నేను చాలా బలంగా నమ్ముతాను, ప్రపంచాన్ని మార్చే ఆయుధం చదువు ఒక్కటే. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఈ 3-4 మంత్స్ కనుక శ్రద్ధతో, ఎటువంటి ఇతర అంశాలు ఆలోచించకుండా శ్రద్ధతో చదివినట్లయితే, కీ ఫోకస్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకొని ఎగ్జామ్ కనుక రెడీ అవ్వగలిగితే, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్, యూ కెన్ చేంజ్ దిస్ వరల్డ్ టు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చొచ్చు మీరు ఈ చదువు ఒక్కదాంతో. ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మొబైల్ నెంబర్ ఇస్తాము అండ్ యాప్ లింక్ కూడా ఇస్తాం. మొత్తం ఈ క్లాసెస్ అన్ని కూడా యాప్ ద్వారానే జరుగుతాయి. యాప్ అండ్ ల్యాప్టాప్ యాక్సెస్ కూడా, ఇంటర్నెట్ వెబ్లో కూడా మీకు టెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియల్ టైంలో లైవ్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ కూడా, ఎవరు కూడా పీడిఎఫ్స్ ఇవ్వరు. మేమేం చేస్తామంటే ఆ క్వశ్చన్స్, దాని ఆన్సర్స్ కూడా పీడిఎఫ్ అనేది మీకు అందిస్తాం. మీరు ప్రింట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉండబోతుంది. క్లాసెస్ అనేది వద్దనే మేము అంటాం. ఈ తక్కువ టైంలో క్లాసెస్ అనేవి కవర్ చేయలేం. కీ ఫోకస్ ఏరియాస్ బుక్స్నే చదువుకోండి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ను మాత్రమే ప్రిఫర్ చేయండి. 10 బుక్లు చదివి పక్కన పడిసే కన్నా ఒక బుక్ను 10 సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్. సో మేము మీకు టెస్ట్ సిరీస్, ఈ సిలబస్ ఏదైతే, త్రినేత్ర ప్రోగ్రామ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ప్రీవియస్ పేపర్స్ టెస్ట్ ప్లస్ వాల్యూ మెటీరియల్స్ కలిపి త్రినేత్ర అంటారు. సో ఈ ప్రోగ్రామ్ మీకు అందిస్తున్నాం. టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఇది. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామీ, ఇండియా అండ్ రీజనల్ ఎకానమీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియా జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఈ గవర్నెన్స్ అనేది కూడా పాలిటీ టెస్ట్లో కవర్ అవుతుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజన్, లాజికల్ రీజనింగ్. ఓకే, ఇది ప్రిలిమ్స్ యొక్క సిలబస్ అన్నమాట. మీకు ఈ పేజ్ ఏదైతే ఉందో, ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ పేజ్లో కనుక మీరు వెళ్ళినట్టయితే మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, యాప్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. తర్వాత త్రినేత్ర మీద కానీ ఇక్కడ కానీ క్లిక్ చేస్తే ఎన్రోల్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు టెస్ట్ సిరీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. మరీ చెప్తుంది ఏంటంటే, ఎక్కడా కూడా మోసపోవద్దు. తక్కువ టైంలో, షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒకటే వే. బుక్స్ చదవడం ఒకటే వే. ఎక్కడైనా క్లాసులు ఇస్తాము తక్కువ టైంలో కవర్ చేస్తామంటే అది కష్టం. సో అది ఎలా కవర్ చేయాలి ఏంటనేది మేము మీకు తెలియజేస్తాం అన్నమాట. సో ఈ నెంబర్కి కాల్ చేసి గైడెన్స్ కోసం అయినా సరే మా నెంబర్స్కి కాల్ చేయండి. టీఎస్పీఎస్సి తక్కువ టైంలో ఎలా కవర్ చేయాలనేది తెలుసుకోవాలన్నా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఎంక్వైర్ చేసుకొని టెస్ట్ సిరీస్లో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ వచ్చేసి ఫస్ట్ టెస్ట్ 16వ తారీఖున ఉంటుంది. 16నే రాయాలని లేదు, తర్వాత అయినా రాసుకోవచ్చు, ఎప్పుడన్నా రాసుకోవచ్చు. ఈ టెస్ట్లన్నీ కూడా 20 టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ ఒక్కసారే కాదు, ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఏం తెలియజేస్తున్నామంటే, ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ద్వారా ఈ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇస్తే వీటిల్లో
చాలా టాపిక్స్ ఇక్కడ పాలిటీ టెస్ట్ వన్ తీసుకుంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అక్కడ నుంచి ఇక్కడ వరకు బేసిక్ స్ట్రక్చర్ వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి లైన్ టు లైన్ మనం బుక్లోంచి చదివి తీరాల్సిందే, పర్ఫెక్ట్గా చదివి నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఏవైతే ఉన్నాయో వాటికి ఏమైనా పెద్ద చాప్టర్స్ ఉన్నాయనుకోండి, టేక్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇది ఒక 60 పేజీలు ఉంటుంది. అంత ఎఫర్ట్ పెట్టే టైం లేదనమాట మనకి. ఒకవేళ చదవగలిగితే వెల్ అండ్ గుడ్, ఆల్రెడీ చదివేసి ఉంటే ఓకే. నేను బిగినర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. ఆల్రెడీ సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ అనేది ఇచ్చేస్తారు డైరెక్ట్గా, చల్లగా చదువు ఉంటారు కాబట్టి. వాళ్ళతో కూడా మీరు కంపీట్ చేయాలంటే దీన్ని తక్కువ టైంలో ఫినిష్ చేయాలి. తక్కువ టైంలో ఫినిష్ చేయాలంటే ఎలాగ, ఇది 60 పేజీలు చదివే బదులు ఏదైనా సరే యూట్యూబ్ వీడియో, చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేశారు తక్కువ టైంలో, ఒక 30 మినిట్స్ 20 మినిట్స్లో కవర్ అయిపోయే వీడియో ఏదైనా చూడండి, దాంతో కవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. టెస్ట్ రాస్తే మీరు ఎగ్జామ్లో తప్పులు చేస్తారు. తప్పులు చేసిన తర్వాత మీకు ఏం తెలుస్తాయంటే, ఆ నేను ఇది తప్పు చేశాను, ఎగ్జామ్లో ఇలా రైట్ చేయాలి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఈ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో మీరు ఫస్ట్ ఎన్రోల్ అవగానే మీకు వీడియో వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, పాలిటీ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ కీ ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది అనమాట. పాలిటీ టెస్ట్ వన్ మీకు రిఫరెన్స్ బుక్ మెన్షన్ చేసాం, సోర్సెస్ అనేవి మెన్షన్ చేశాను, పైన ఇంగ్లీష్ మీడియం కింద తెలుగు మీడియం రెండు మెన్షన్ చేశాను. ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి టెస్ట్లో కూడా. 150 క్వశ్చన్స్లో 120 క్వశ్చన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే, 20 క్వశ్చన్స్ కరెంట్ అఫేర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ జూలై నెల, నెక్స్ట్ దాంట్లో ఆగస్టు, ఆ నెక్స్ట్ దాంట్లో సెప్టెంబరు, అలా జూలై టు జూలై 2021 నుంచి జూలై 2022 వరకు కవర్ చేయడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా మీకు 10 క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి టెస్ట్లో కూడా. సో ఇది రెండో టెస్ట్ కూడా క్వాలిటీ టెస్టే. ఇక్కడ ఏవైతే ఈ ఎలక్షన్ కమిషన్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయో పై పైన అలా చదువుకొని వెళ్ళండి. వాటికి సంబంధించి ఒక టేబుల్ అనేది మీకు అందచేయడం జరుగుతుంది. ఆ టేబుల్ చదువుకుంటే ఎగ్జామ్ ముందు రెడీ రిఫరెన్స్ కింద వాల్యూ ఎడిషన్ మెటీరియల్స్లో ఉంటుంది. ఇంపార్టెంట్ ఆర్టికల్స్, స్కెడ్యూల్స్ అనేవి కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది అనమాట. టెస్ట్ 3 వచ్చేసి ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీకి మంచి సోర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రమేష్ సింగ్, లేదు అంటే తక్కువ టైంలో కవర్ చేయాలంటే శ్రీరామ్ ఐఎస్ నోట్స్ అనేది దొరుకుతుంది అనమాట మార్కెట్లో. ఒక 300 పేజెస్ ఉంటుంది, ఫాస్ట్గా కవర్ అయిపోద్ది. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్స్ రెండు ఉన్నాయి, ఈ రెండు తెచ్చుకుంటే మోర్ దాన్ ఎనఫ్. ఎకానమీ అనేది మీకు పూర్తిగా కంప్లీట్ చేసేస్తారనమాట. వాటిల్లో చదువుకొని ఈ కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ ఆ బుక్లో ఎత్తుకొని చదువుకోవాలన్నమాట. చదువుకొని ఫినిష్ చేసి టెస్ట్ రాయండి. సో యు ఆర్ రెడీ టు గో. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ జస్ట్ ఎన్సీఆర్టీ బుక్ చాలా ఈజీగా అర్థం అవుద్ది. క్లాస్ 11 ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అది కనుక చూసినట్టయితే కొంచెం అవేర్నెస్ వస్తుంది. బిగినర్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తెలంగాణ ఎకానమీ నెక్స్ట్ టెస్ట్, దీనికి తెలుగు అకాడమీ బుక్ అనేది ఉంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి జనరల్ సైన్స్ అనేది ఉంది. జనరల్ సైన్స్కి లూసెంట్ జీకే పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. ఒక 30 పేజీలో ఫిజిక్స్, 30 పేజీలో కెమిస్ట్రీ, 30 పేజీలో బయాలజీ అనేవి అయిపోతాయి అనమాట. వీటికి మళ్ళీ క్లాసులు చూడడం ఇదంతా తతంగం వృధా. ఏదైనా మంచి బుక్, చిన్న బుక్ పట్టుకొని ఫినిష్ చేసేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి పి అగ్రహారి అనే బుక్ ఉంటుంది, ఇది లెందీగా ఉంటుంది. అది వద్దు అనుకుంటే వాజీరామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ ఆన్లైన్లో దొరుకుతుంది, ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్ని ప్రిఫర్ చేయండి, లేదా ఏదైనా పబ్లిక్ ఆథర్ మీరు ఆల్రెడీ కొనేసి ఉంటే అందులోంచి చదువుకోండి. పబ్లిక్ ఆథర్స్ కూడా వీటిల్లోంచే ప్రైవేట్ ఆథర్స్ కూడా వీటిల్లోంచే చేస్తారు. సో నో ఇష్యూ. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్. శంకర్ ఐఏఎస్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రిఫర్ చేయండి. తెలుగు అకాడమీ పర్యావరణ విద్య అనే బుక్ని తెలుగు మీడియం వాళ్ళు ప్రిఫర్ చేయండి. జియోగ్రఫీకి ఎన్సీఆర్టీలు చదువుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ బుక్ ఉంది, బీఏ బుక్ అనమాట, ఇది చదువుకోండి అది. తర్వాత తెలంగాణ రీజనల్ జియోగ్రఫీ, ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, ఆ రెండు మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దీనికి బుక్స్ అనేవి నేను మెన్షన్ చేశాను. ఈ కన్సర్న్ బుక్స్ అనేవి తీసుకొని చదువుకుంటే మొత్తం పిన్ టు పిన్ అనేది కవర్ అయిపోతుంది తక్కువ టైంలో. మనం తక్కువ టైంలో కవర్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే ప్రిఫర్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇది 9వ టెస్ట్ అనమాట. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ఉన్నాయి, ఆ బుక్స్ మీరు చదువుకోవచ్చు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మీద, తర్వాత తెలంగాణ జియోగ్రఫీ వీటి మీద ఫోకస్ చేయండి. అందుకే సెపరేట్ టెస్ట్లా ఇవ్వడం జరిగింది. అవి వాటిలోంచి ఎక్కువ రీజనల్ కరెంట్ అఫేర్స్, రీజనల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. తర్వాత కరెంట్ అఫేర్స్ టెస్ట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటికి ఏం చేస్తారంటే మీకు నచ్చిన మ్యాగజైన్ తెచ్చుకోండి. జూలై 2021 నుంచి జూలై 2022 వరకు మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట కరెంట్ అఫేర్స్ అన్ని కూడా. నచ్చిన మ్యాగజైన్, ఏ మ్యాగజైన్ అయితే మీకు ఇష్టం అయితే అది తెచ్చుకోండి మార్కెట్లో.
ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ పుస్తకం ఒకటి ఉంది కంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని, దానికోసం మీరు చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఎవ్రీ కంట్రీ ఇండియా రిలేషన్స్ చైనాతో ఎలా ఉన్నాయి అనేది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాస్ట్ ఈవెంట్స్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఒక హాఫ్ అన్ అవర్లో చైనా అవగొట్టేయండి. టిబెట్ అవి 10-15 మినిట్స్లో అయిపోతాయి. వాటి మీద చిన్న 1 పేజ్ నోట్స్ చేసుకోండి, చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. దెన్ యూఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ క్వాడ్, WHO, SCO, ఆసియాన్, బ్రిక్స్, సార్క్, G20, UAPA, నాన్ అలైన్మెంట్ మూమెంట్, మిలిటరీ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మేము మీకు వాల్యూ ఎడెడ్ నోట్స్లో కొన్ని ఇస్తామన్నమాట. సో దాని ద్వారా కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ అనేది 11th టెస్ట్ వచ్చేసి సొసైటీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. ఏమైనా ప్రైవేట్ ఆథర్ మీరు ఆల్రెడీ కొనేసి ఉంటే అందులోంచైనా చదవండి, నో ఇష్యూ. డేటా ఇంటర్ప్రిటేషన్కి క్వాంటిటేటివ్ యాప్చ్యూడ్ RS అగర్వాల్ బుక్ని ప్రిఫర్ చేయండి. తర్వాత కరెంట్ అఫేర్స్ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఏదైనా కరెంట్ అఫేర్ మ్యాగజైన్ ప్రిఫర్ చేయండి. ఇవి తర్వాత కంప్లీట్ 1 ఇయర్ కరెంట్ అఫేర్స్ అనేవి ఈ టెస్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. 12th and 10th టెస్ట్లో కరెంట్ అఫేర్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఇండియా ఏ బుక్, యోజన, కురుక్షేత్ర, PIB, ఫారెస్ట్ సర్వే రిపోర్ట్, వీటన్నిటిలోంచి నేను క్వశ్చన్స్ చేసి మీకు ఈ టెస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత 8 గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 8 గ్రాండ్ టెస్ట్లు కూడా 16 జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడే రాయాలని లేదు, మీకు నచ్చినప్పుడు రాయండి. సిలబస్ అనేది ముందు మెల్లగా కంప్లీట్ చేసుకోవడానికి చూడండి, ఓకేనా. ఈ 8 గ్రాండ్ టెస్ట్ కూడా ఎవరు ఇవ్వట్లేదు, అందరూ 5కి మించి ఇవ్వట్లేదు. మనం 8 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం, అది కూడా టాప్ క్వాలిటీ గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాం. ఈ 20 కూడా టాప్ క్వాలిటీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ చదువుకునేలా మీరు 40-50% ఎగ్జామ్లో మార్క్స్ స్కోర్ చేయగలిగేలా ఉంటుంది. కట్ ఆఫ్ ఎప్పుడు కూడా 50-60% ఉంటుంది. మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఆ కట్ ఆఫ్ కూడా దాటొచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మిస్టర్ కాంపిటేటివ్ ఆండ్రాయిడ్ యాప్కి వెళ్తుంది. అందులోంచి మీరు కోర్సులో ఎంట్రోల్ అవ్వచ్చు, లేదా మా ఈ నెంబర్లకు కాల్ చేసైనా సరే మీరు ఈ త్రినేత్ర ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వచ్చు. దాట్స్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఇంకేమైనా డిస్కస్ చేయాల్సినవి ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ స్ట్రాటజీ ఎలా అనిపించింది, తక్కువ టైంలో ఎలా కవర్ చేయాలి అనేది మేము మీకు చెప్పాం కదా. అండ్ ఈ ఇందులో ఎన్రోల్ అయ్యాక ఇంకా బెటర్ సజెషన్స్, బెటర్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ అవుతుంది. ఎలా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్టయితే మేము ఇంకా బెటర్ వీడియోస్ అనేవి మేము మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ టెస్ట్ సిరీస్లో ఈ త్రినేత్ర ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వగానే మీకు ఆ వీడియోస్ వస్తాయి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, తక్కువ టైంలో ఎలా కవర్ చేయాలి. అండ్ ఎలిమినేషన్ టెక్నిక్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, వాల్యూ యాడెడ్ నోట్స్, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. టెస్ట్ అనేది 16th నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ రోజే రాయాలని లేదు, ఎప్పుడైనా ఎన్రోల్ అవ్వచ్చు. కానీ 100 అడ్మిషన్స్ మాత్రమే ఈ ప్రైజ్కి లభ్యమవుతుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టి క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది మీకు రెడీ చేయడానికి మేమందరం ముందుకొచ్చాం. ఈ తక్కువ ఎఫర్ట్తో 10,000 వర్త్ చేసే టెస్ట్ సిరీస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అండ్ వాల్యూ యాడెడ్ నోట్స్, సో మనం ఇదంతా కలిపి 2,000 రూపీస్కే అందిస్తున్నాం. మీరు చూడండి, ఎంక్వైర్ చేయండి. హియర్ 100% షూర్ దట్ మీరు ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయగలుగుతారు మా యొక్క గైడెన్స్ అండ్ ఈ త్రినేత్ర ప్రోగ్రామ్తో. దాట్స్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఈ నెంబర్స్కి, ఈ నెంబర్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. అందులో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు ఈ త్రినేత్ర ప్రోగ్రామ్లో ఎన్రోల్ అవ్వడానికి మేము లాగిన్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాట్స్ ఆల్, థ్యాంక్ యూ.